సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ వెంటనే విచారించడానికి సుప్రీం నిరాకరించింది. జులై వరకు సుప్రీంకోర్టుకు వెకేషన్ హాలిడేస్ ఉండడంతో కేవలం అత్యవసర కేసులను మాత్రమే విచారించనుంది సుప్రీం. ఇక మధ్యంతర బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. అనారోగ్య కారణాలతో మరో వారం పాటు పొడిగించాలని కోరారు. అయితే జూన్ 1 వరకే కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఉండటంతో జూన్ 2 కేజ్రీవాల్ తీహార్ జైల్లో లొంగిపోవాల్సి ఉంది.